జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో మొహరం సందర్భంగా గ్రామస్తులు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కబడ్డీ టోర్నమెంట్ ను తాజా మాజీ ఎమ్మెల్యే డికే అరుణ ప్రారంభించారు. అమరవీరుల త్యాగ ఫలాలు నిధుల పేరుతో బూటకప్పు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని వంచించి అమరుల కుటుంబాలను విస్మరించి నిధులు నియామకాలను పెడచెవిన పెట్టిందని తాజా మాజీ ఎమ్మెల్యే డికే అరుణ ధ్వజమెత్తారు. గద్వాల నియోజకవర్గంలో ఒక్క పని కూడా పూర్తి చేయకుండా ఇంటింటికి నల్లాలు ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి టీఆర్ఎస్ నాయకులు వస్తున్నారో నిలదీయాలని అన్నారు. హామీలను విస్మరించి అమరుల కుటుంబాలను హేళన చేశారని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం నాలుగు పదవుల్ని అనుభవిస్తూ దొర అహంకారాన్ని నిరూపించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిగిలిన కొన్ని పనులను సైతం టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్లక్ష్యం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జురాల బ్యాక్ వాటర్ నుండి మంచినీటి పథకాన్ని చేపట్టాలని, అన్ని పనులు పూర్తయినా నేటి వరకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మిషన్ భగీరథ పేరుతో కమిషన్లు దండుకుంటున్నారని ఆమె విమర్శించారు. గద్వాల పట్టణంలో ఆర్ఓబీ నిర్మాణం నత్తనడకను ఏర్పడుతుందని, ఒకే దారిలో ఉండటంతో ప్రజలు నరక యాతన పడుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఎక్కడ పనులు ప్రారంభించినా అవి కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యాయని, పనులు మాత్రం జరగడం లేదని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి నీటిపై రాతలుగా మారిందన్నారు. అభివృద్ధి జరగాలన్నా, బడుగు బలహీన వర్గాలు బాగుపడాలన్నా, అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకులు కోరగా తాజా మాజీ ఎమ్మెల్యే డికే అరుణ మాట్లాడుతూ, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే తప్పకుండా చేరుస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, బండెల వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ కావాలని ఆకాంక్ష ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి నిర్ణయం తీసుకొని అన్ని అంత పెద్ద మెజార్టీ స్థానాల్లో అన్ని పార్టీలతో కలిపి ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉంది. సింగిల్ పార్టీగా కూడా ప్రభుత్వంలో లేదు కాంగ్రెస్ పార్టీ, అయినప్పటికీ కూడా అందరిని ఒప్పించి మెప్పించి ఆమె పట్టుదలతోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని మన కోసం ఇచ్చింది, బీద ప్రజల కోసం ఇచ్చింది, గ్రామాల్లో ఉన్నటువంటి ఇటువంటి బీద వర్గాలన్నీ అభివృద్ధిలోకి రావాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఆమె ఇచ్చింది. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నమ్మి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆయన వస్తే ఏదో జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది, చాలా మార్పు వచ్చేస్తుంది, ఏదో చేసేస్తారంటటువంటి భ్రమలతోన దళితుని ముఖ్యమంత్రి చేస్తానే, ఇంటింటికి ఉద్యోగం ఇస్తానే, బోయలను వాల్మీకి బోయలను ఎస్టీలుగా చేస్తానే, ముస్లిం మైనార్టీలను 12% రిజర్వేషన్ ఇస్తానే, ఇంటింటికి ఉద్యోగంతో పాటు ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానే, ఒక్క ఊర్లో ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు కాలేదు. మనం ఇచ్చిన భూమే భూమి లేని నిరుపేదలకు కానీ ఎస్సీలకు కానీ ఇంకా మీ భూమి లేని పేదోళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పంచిన భూములే కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక పంచిన భూములు ఎక్కడ కూడా పంచినటువంటి పాపన పోలేదు. నెట్టెంపాడు నీళ్లు ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నెట్టెంపాడు నీళ్లు ఇచ్చినాం. ఈరోజు రైతులంతా కూడా బయటికి బతకరింకపోకుండా వాళ్ళకున్న ఎక్కడనో 2 ఎకరాలు, 1/2 ఎకరనో, 1/2 ఎకరనో, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు పండించుకుంటున్నారు. అంటే ఆ నెట్టెంపాడు నీళ్లు లేకుంటే ఈరోజు బతకని ఇంకా ఈ ఊర్లలో కాదు ఎక్కడ దేశం పట్టుకొని పోయేటటువంటి పరిస్థితిలో ఈరోజు మన గద్వాల ప్రజలు ఉండేది, రైతులు ఉండేది. ఈరోజు నెట్టెంపాడు నీళ్లు మనం 2012లోనే గుడ్డెందొడ్డి రిజర్వాయర్ కట్టి నీళ్లు ఇప్పినాం, వేలంపాడు నింపి వేలంపాడు రిజర్వాయర్కి నీళ్లు ఇప్పినాం, అన్ని రిజర్వాయర్ల చిన్నోన్పల్లె కానీ, ముచ్చన్పల్లె కానీ, నాగర్దొడ్డి కానీ, సంఘాల కానీ, తాటిగుంట కానీ, అన్ని రిజర్వాయర్ కూడా మనం ఉన్నప్పుడే కట్టి మొత్తం లిఫ్ట్ లాన్ చేసి కాలువలకు చెరువులకు నీళ్లు నింపినాం. ఈరోజు 4.5 ఏళ్లలా ఒక్క ప్యాకేజ్ 99 ప్యాకేజ్ పనులు. ఆ రోజు కాకపోవడానికి కూడా కారణం ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ నాయకులే. ఆ రోజు టీడీపీలో ఉన్నారు అడ్డుకున్నారు, ఆ రోజు టీడీపీలో ఉండి అడ్డుకున్నారు ఆ ప్రాజెక్టు ని. ఆ కాలువ కడ ఒక రైతును అడ్డమేపించి ఆ కాలువను కాకుండా పని ఆపిండు. ఆ రోజు ఈ కాలువల నీళ్లు రావు, చెట్లు మొలుస్తాయి, తుమ్మ చెట్లు మొలుస్తాయి, నీళ్లు రావు ఈ కాలువలలో అని చెప్పిన వాళ్ళు ఇవాళ కాలువల మీద పోయి ఈ నీళ్లుగో టీఆర్ఎస్ పార్టీ తెచ్చింది, ఇగో ఈ నీళ్లు మేము తెచ్చినామని చెప్పుకుని ఇంకే కొంచెమన్న సిగ్గు అవుతుంది వాళ్ళకి అని చెప్పి సందర్భాలు అందరు రైతులు ఆలోచన చేయాలి. నెట్టెంపాడు అంత పెద్ద ప్రాజెక్టు కట్టి కాలువలు చేసి చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు చేయడానికి కూడా 4.5 ఏళ్ళ వాళ్ళు పూర్తి చేయలేకపోయిరే. ఒక్క చిన్న కాలువని పూర్తి చేయడానికి 4.5 ఏళ్ళ కూడా ఇంకా కాలేదే. ఈరోజు నెట్టెంపాడు మేము తెచ్చినామని చెప్పుకునికే కొంచెమైనా వాళ్ళకు సిగ్గు ఉండాలా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి.
ఈరోజు పెంచాలి కాని ఆ రోజు ఇంటింటికి సాగునీరు తాగునీరు తాగునీరు కూడా మిషన్ భాగీరత మిషన్ భాగీరత అని ఊర్లో ఉన్న రోడ్లన్నీ కోట్లు పెట్టి మనం వేసిన రోడ్లు ఈ రోజు మొత్తం తొక్కు తొక్కు అయిపోయి ఊళ్ళో ఏడకాలు పెడదామన్నా రాత్రిపూట పోవాలంటే కింద పడిపోవాలి.